ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ చావు అనేది ఆత్మ సంబంధమైన చావు. శరీరం జీవిస్తూ ఉంటుంది, కానీ ఆత్మ శవంగా మారిపోతుంది. మన అపరాధాలు, ఎన్నో పాపాలు, ఉదయం లేచి నుంచి రాత్రి మంచానికి వెళ్ళేంత వరకు ఎన్నెన్నో పాపాలు చేస్తుంటాం, ఎన్నెన్నో అపరాధాలు. వీటి వలన మనం చచ్చిపోతున్నాం, ఆత్మ చచ్చిపోతుంది. శరీరం బ్రతుకుంటుంది, ఆత్మ చనిపోతుంది, కానీ శరీరం బ్రతుకుంటుంది. ఆత్మ చనిపోతే శరీరంలో చనిపోయిన స్థితిలో ఉండిపోతుంది, అలాగా స్పందన ఉండదు. దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా మెలకువ, ఆసక్తి, పట్టుదల, నమ్మకం ఇవన్నీ కోల్పోతారు. మానవ దేహం రెండింటి కలయిక. ఒకటి మట్టి నుండి తీయబడిన శరీరం, రెండు ఈ శరీరాన్ని నిలబెట్టిన ఆత్మ. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనే ఆరాధించాలి. అపరాధాలు చేయని వారు శరీర ఆత్మలతో పాపాలను నియంత్రించాలి, ఆపుకోగలగాలి. అలా మనం ఆపుకోకపోతే చచ్చిపోతాం, చచ్చిపోయే ఉంటాం. గుడికొచ్చినా ఆత్మీయంగా శవాలుగానే ఉన్నాం. గుడిలో ఉన్నాం, పాటలు పాడాం, దేవుని మాటలు వింటున్నాం. మన ఆత్మ మెలకువగా ఉంది, బ్రతుకుందని మీరు అనుకుంటే పొరపాటు. మీ పాపాలలో ఉంటే, మీ అపరాధాలలో ఉంటే, మీ అపరాధాలలో మీరు చచ్చిపోయారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు మీకుంది, కానీ నీవు మృతుడవే. ప్రకటన 3వ అధ్యాయం 1వచనం. ప్రకటన 3:1, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు ఉంది, గాని నీవు మృతుడవే. నీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారే. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మనం ఇంతవరకు శవాలుగా ఉన్నావా ఆలోచించండి. బ్రతుకుంటాం, జీవించుచున్నావన్న పేరుంది, కానీ నీవు శవానివి అంటున్నాడు. ఇప్పుడు చదివిన మాటలో, మీ అపరాధముల చేత, పాపముల చేతను చచ్చిపోయారు మీరు. మరి ఎప్పుడు బ్రతుకుతారు? మీ అపరాధాలను ఒక్కొక్కటి యేసు రక్తం చేత కడుక్కోవాలి, క్షమాపణ కోరుకోవాలి. అంతవరకు మనం ఆత్మలుగా జీవించలేము, జీవించం కూడా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ శవాలే. తిరుగుతున్నారు, కాపురాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సర్వసుఖాలు అనుభవిస్తున్నారు, కానీ ప్రపంచం అంతా మృతుల లోకం. ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా తమ పాపాలను కడుక్కుంటారో వాళ్ళే బ్రతుకున్నవారు. మీరు బ్రతుకున్నవారుగా ఉంటారో శవాలుగా ఉంటారో నిర్ణయం మీరే తీసుకోండి.